మహాభారతంలో కూడా నకుల సహదేవులు కవల సోదరులు. అయితే లవకుశుల గురించి మాట్లాడుకున్నంత నకుల సహదేవుల గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఐదుగురు పాండవ సోదరుల్లో వీరు చిన్నవారు. మహాభారతంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రల్లో పాండవ సోదరులు అర్జునుడు భీముడు ఉంటారు. అలాగే ధర్మరాజుగా పిలువబడే పెద్ద సోదరుడు యుధిష్ఠిరుడు కూడా ధర్మాన్ని అనుసరించే అత్యంత సత్యవంతుడుగా పేరు పొందాడు. ఈ ముగ్గురు సోదరులు నేటికి ప్రజల నుండి ప్రేమ అత్యంత గౌరవం పొందుతున్నారు. వారి గురించి అనేక కథలు మనందరికీ తెలుసు. అయితే అందరికంటే చిన్నవారు కవలలైన నకుల సహదేవుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కురు రాజ్యానికి రాజైన పాండవరాజు రెండవ భార్య మాద్రి ద్వారా కవల సోదరులు నకుల సహదేవులు జన్మించారు. అయితే దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది. కిందమ అనే ఋషి తన భార్య జింక రూపంలో లోకాన్ని మరిచి ప్రేమించుకుంటూ ఉండగా అడవిలో వేటకు వెళ్లిన పాండురాజు పొరపాటున ఆడజింక రూపంలో ఉన్న కిందమా భార్యను చంపేశాడు. దీంతో ఆగ్రహించిన కిందమ, నీవు నీ భార్యతో సంభోగించడానికి ప్రయత్నిస్తే మరణిస్తావు అంటూ పాండురాజుని శపించాడు. ఆ శాపానికి విరుగుడు లేదు. అయినప్పటికీ పాండురాజుకి ఒక అదృష్టం కలిసొస్తుంది. ఎందుకంటే అతని మొదటి భార్య కుంతి ద్వారా మహర్షి నుండి ఒక వరం లభించింది. ఆ వరం ఏంటంటే, ఆమె ఏ దేవుణ్ణైనా ప్రార్థించి ఆయన ద్వారా బిడ్డను పొందవచ్చు. ఈ మంత్రాన్ని కుంతి మాద్రితో పంచుకుంది. దాంతో మాద్రి అశ్విని కుమారుల ద్వారా కమలలు నకులు సహదేవులకు జన్మనించింది. అశ్విని కుమారులు ఔషధాలు, ఆరోగ్యం మరియు శాస్త్రాలకు దేవుళ్ళు. అలాగే వారి తల్లిదండ్రులు సూర్యదేవుడు, వివశ్వత్, అతని భార్య శరణులు. అశ్వాల రూపంలో ప్రేమించుకోవడం ద్వారా ఈ కమల సోదరులు జన్మించారని కూడా చెప్తారు. నకుల సహదేవులు చిన్న వయసులోనే అనాథలుగా మారడంతో సవతి తల్లి కుంతి వారిని చేరదీసింది. వారిని తన సొంత కుమారుల్లా ప్రేమగా చూసుకుంది. వారిద్దరూ హస్తినాపురంలో గురు ద్రోణాచార్యుడి వద్ద మత, శాస్త్ర, పరిపాలన, సైనిక, కళలు, యుద్ధ నైపుణ్యంపై శిక్షణ పొందారు. చాలా నైపుణ్యాలు వారు తమ తండ్రి నుంచి వారసత్వంగా పొందారు. నకులుడు ఆయుర్వేదం, ఖడ్గయుద్ధం, విలువిద్య వంటి అనేక రంగాల్లో నైపుణ్యం సంపాదిస్తూ పెరిగాడు. అలాగే గుర్రాల పెంపకాన్ని ఇష్టపడేవాడు. అతను గుర్రాలకు వచ్చే అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయగలడు. అంతేకాదు, అతను అత్యంత నైపుణ్యం కలిగిన రథసారథి కూడా. సహదేవుడు కూడా అత్యంత నైపుణ్యం కలిగిన ఖడ్గవీరుడు. మరియు అతనికి జ్యోతిషం అంటే ఇష్టం. అతను మంచి నడవడిక, క్రమశిక్షణ కలిగినవాడు. సాహసీలి అని కూడా చెప్తారు. ఆధ్యాత్మిక గురించి అతనికి అపారమైన జ్ఞానం ఉందని అంటారు. ఈ కవల సోదరులకు మిగతా ముగ్గురు పాండవుల సోదరులతో కలిపి ద్రౌపది భాగస్వామ్య భార్యగా ఉండేది. నకులుడు శిశుపాలుడి కుమార్తె అయిన కరేణుమతిని కూడా వివాహం చేసుకున్నాడు. వారికి నిరమిత్ర అనే ఒక కుమారుడు జన్మించాడు. ఇక సహదేవుడు తన తల్లి బంధువు అయిన విజయను పెళ్లి చేసుకోగా వారికి సుహేత్ర అనే కుమారుడు జన్మించాడు. ధర్మరాజుకి రాజసూయ యాగం కోసం నకులుడు శివిల, రోహిత మరియు ఇతర రాజవంశాలను జయించాడు. అలాగే సహదేవుణ్ణి దక్షిణానికి పంపబడగా అతను సూర్యసేన, పాండియన్, సౌరాష్ట్ర, అవంతి వంటి అనేక రాజ్యాలను జయించాడు. కౌరవులతో జరిగిన పాచిక ఆటలో ఓడిన పాండవులు 12 అరణ్యవాసంతో పాటు 1 విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం చేశారు. అప్పుడు నకులుడు గ్రంథిక అనే గుర్రపు శిక్షకుడు వేషం వేసుకున్నాడు. ఇక సహదేవుడు తంత్రిపాల్గా పేరు మార్చుకొని ఆవులు కాపరిగా మారాడు. కురుక్షేత్ర యుద్ధంలో నకులుడు శకుని కుమారుడైన మృకాసురుడితో సహా అనేక మంది యోధులను చంపాడు. దుశ్యాసనుడిని, శిశుపాలుణ్ణి ఓడించాడు. ఇక యుద్ధం జరిగే ముహూర్తం కోసం సహదేవుణ్ణి కౌరవులు సంప్రదించగా ఆశ్చర్యకరంగా తన వృత్తి పట్ల నిజాయితీ గల అతను వారితో సమాచారాన్ని పంచుకున్నాడు. అయితే యుద్ధం ముగిసిన తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయాలని తన శత్రువు నుండి వచ్చిన ప్రతిపాదనను తిరస్కరించాడు. యుద్ధంలో దుర్యోధనుణ్ణి, 40 సోదరులని తన కత్తి నైపుణ్యంతో ఓడించాడు. 14వ రోజు కర్ణుడి చేతిలో ఓడిపోయినప్పటికీ కుంతి కోరుకున్న విధంగా అతని ప్రాణాలతో విడిచాడు. యుద్ధాంతరం యుధిష్ఠరుడు నకులుణ్ణి ఉత్తరమాద్రకు రాజుగా, సహదేవుణ్ణి దక్షిణ భాగానికి రాజుగా నియమించాడు. కలియుగం ప్రారంభం కాగానే ద్రౌపదితో పాటు పాండవులందరూ హిమాలయాలకు తమ అంతిమ యాత్ర చేయాలని నిర్ణయించుకుంటారు. అలా అనేక అంశాల్లో ఎంతో నైపుణ్యం కలిగిన నకుల సహదేవులు ప్రయాణం ముగిసింది. వారి జీవిత ప్రయాణం అనేకమైన కష్ట నష్టాలు, ఆటుపోటులతో నిండి ఉంది. అయినప్పటికీ వారు ఎప్పుడూ నిరాశకు లోను కాలేదు. దృఢమైన ఆత్మవిశ్వాసం, మనోబలంతో వాటిని ఎదుర్కొన్నారు.
కష్ట సమయాల్లో ఒకరినొకరు మద్దతివ్వటం మరియు రక్షించుకోవటం, ఒకరికొకరు అచంచలమైన విధేయత, కుటుంబ ప్రాముఖ్యతను మనకి తెలిపారు. అంతేకాకుండా బంధాల పట్ల గౌరవం మనకి నేర్పారు. వారి జీవితమంతా ధర్మం లేదా ధర్మ సూత్రాలను నిలకడగా సమర్థించారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ వారు అచంచలమైన ధర్మ మార్గానికి కట్టుబడి ఉండడం మనకి స్ఫూర్తి. వారి కథ మనకి అంతగా తెలియకపోయినా నకుల సహదేవుల యొక్క వారసత్వ చరిత్ర నిలిచిపోయింది. వారి జీవితాలు ప్రేమ, విధేయత మరియు శక్తికి నిదర్శనం. వారి ధైర్యం, వివేకం, పట్టుదల మనకి స్ఫూర్తి. విన్నారుగా నకుల సహదేవుల గురించి. హిందూయిజం ఈజ్ ఎ వాస్ట్ సబ్జెక్ట్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాకు కామెంట్స్లో తెలపండి. మేము మీకోసం వాటి గురించి రీసెర్చ్ చేసి మీకు తెలుపుతాం.